ఈ రోజు మనం చెప్పుకోబోయే సినిమా పేరు ది 13. ఇదొక టీనేజ్ డ్రామా. ఇక మనం సినిమా కథలోకి వెళ్తే, అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉన్న మెడల్ స్కూల్లో ట్రేసీ అనే ఒక అమ్మాయి చదువుకుంటూ ఉంటుంది. ఆమె మదర్ అయిన మెలెన్ రీసెంట్గా తన భర్త నుంచి విడాకులు తీసుకోవటంతో ఇంట్లో చాలా ఇబ్బందులు ఏర్పడతాయి. వాళ్ళ దగ్గర కావలసినంత డబ్బు కూడా ఉండదు. దాంతో తన ఇద్దరు పిల్లలైన ట్రేసీ అలాగే కొడుకు మిషన్లను చదివించటానికి మెలెన్ ఒక హెయిర్ డ్రెస్సర్గా పనిచేస్తూ బాగా కష్టపడుతూ ఉంటుంది. దాంతో ఆమె తన కూతురు ట్రేసీని ఎక్కువగా పట్టించుకోదు. ఇక ట్రేసీ ఫాదర్ కూడా ఆమెను తన బిజినెస్ పనుల్లో ఎప్పుడూ బిజీగా ఉంటూ అస్సలు పట్టించుకోడు. దాంతో ట్రేసీ తనను ఎవరూ పట్టించుకోవటం లేదని మెల్లగా డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటుంది. ఆ తర్వాత తన స్కూల్లో అందరూ తనను గుర్తించాలని ఎంతో తాపత్రయపడుతుంది, కానీ ఎవ్వరూ పట్టించుకోరు. ఇక ఆ తర్వాత ట్రేసీ తన స్కూల్కు ట్రెండీ బట్టలు వేసుకొని వెళ్తుంది. దాంతో ఆ స్కూల్లో బాగా పాపులర్ అయిన ఎమీ అనే ఒక అందమైన అమ్మాయి ట్రేసీ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడి మనమిద్దరం కలిసి షాపింగ్కు వెళ్దామా అని అడుగుతుంది. దాంతో మొదటిసారిగా ఒక పర్సన్ తన మీద ఇంట్రెస్ట్ చూపించారని ట్రేసీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి దానికి ఓకే అంటుంది. ఆ తర్వాత ట్రేసీ అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ మిగతా ఫ్రెండ్స్ అందరితో కలిసి షాపింగ్ వెళ్తారు. కానీ అక్కడ వాళ్ళందరూ కలిసి పెద్ద పెద్ద షాప్లోకి వెళ్తూ బట్టలు కొంటూ ఉంటే ట్రేసీ ఎందుకో కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యి అక్కడి నుంచి బయటకు వచ్చేసి కూర్చుంటుంది. అయితే అదే సమయానికి తన పక్కన బాగా రిచ్ వచ్చి కూర్చొని ఏదో ఫోన్ మాట్లాడి తన బ్యాగ్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రేసీ ఆమె బ్యాంక్ దొంగతనం చేసి దాంట్లో బాగా డబ్బులు ఉండటంతో అవి తీసుకొని ఎమీ అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చి తను బ్యాంక్ దొంగతనం చేసి తీసుకువచ్చిన విషయం చెబుతుంది. అప్పుడు ఎమీ అలాగే ఆమె బాయ్ ఫ్రెండ్ మిగతా ఫ్రెండ్స్ అందరూ కూడా నవ్వుతూ, అయితే నువ్వు కూడా మా గ్యాంగ్లో చేరిపోయావు, మేం కూడా దొంగలమే అన్న విషయాన్ని అందరూ ఆమెకు చెబుతారు. ఆ తర్వాత వాళ్ళు అలాగే దొంగతనాలు చేస్తూ ఆ వచ్చిన డబ్బుతో బాగా జల్సాలు పార్టీలు చేసుకుంటూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చాలా కొద్ది రోజుల్లోనే ఎమీ అలాగే ట్రేసీ ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయిపోతారు. అయితే ఎమీ అంత మంచి అమ్మాయి కాదు, తనకు సిగరెట్ అలాగే మందు అలవాటు కూడా ఉంటుంది. అలాగే ఎమీ ఎప్పుడూ కూడా చాలా ఎక్కువ మంది అబ్బాయిలతో రిలేషన్లో ఉంటుంది. ఇక ఆమెతో ఎక్కువగా తిరుగుతూ ఆమెకు బాగా క్లోజ్ అయిపోయిన ట్రేసీ మెల్లమెల్లగా ఎమీలాగే అన్ని అలవాట్లు నేర్చుకుంటుంది. ఇంకా ఆమె బాయ్ ఫ్రెండ్లను కూడా మెయింటైన్ చేస్తూ తన తల్లికి తెలియకుండా వాళ్లతో శృంగారం చేస్తూ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఇక కొన్ని రోజుల తర్వాత ట్రేసీ ఎమీని తన తల్లి దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేస్తుంది. అప్పుడు ఎమీ ఆమెతో, నాకు చిన్నప్పుడే మా మదర్ చనిపోయింది, అప్పటి నుంచి నాకు కేర్ టేకర్ ఎవరూ లేరు, నేను మిమ్మల్ని మా అమ్మగా అనుకుంటానని చెబుతుంది. ఆ తర్వాత ట్రేసీ అండ్ ఎమీ ఇద్దరూ కలిసి దాదాపు 15 రోజులు ఒక దగ్గరే ఉండాల్సి వస్తుంది. ఒక ట్రేసీ తాను ఎప్పుడూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా కూడా దాంట్లో నుంచి బయటపడటానికి తనను తాను ఒక కత్తితో హింసించుకుంటుంది. కానీ చాలా ఆశ్చర్యంగా ట్రేసీ ఎమీతో ఫ్రెండ్షిప్లో ఉన్నప్పుడు అలాగే అమ్మతో కలిసి ఉన్నప్పుడు ఇలాంటి డిప్రెషన్ లేకుండా చాలా హ్యాపీగా ఉండటం ఆమె తల్లి గమనిస్తుంది. అయితే చాలా కొద్ది రోజుల్లోనే ట్రేసీ సిగరెట్, మందు, డ్రగ్స్ లాంటి వాటికి బాగా బానిసగా తయారవుతుంది. అప్పుడు ట్రేసీ తల్లికి కేవలం ఎమీ వల్లనే ట్రేసీ ఇలా తయారైందని, ఆమెను ఎమీకి దూరంగా పెట్టాలి అనుకుంటుంది. స్ట్రాంగ్గా ఉండటంతో ఆమె ఆ పని చేయలేకపోతుంది. ట్రేసీ మదర్ ఎమీని ఇంట్లో నుంచి పంపించి వేద్దాం అనుకున్నప్పుడల్లా ఎమీ మాత్రం తన పాత ఇంట్లో తన బాయ్ ఫ్రెండ్ ఉంటాడని, అతను తనని చాలా ఇబ్బందులు పెట్టాడని, అందుకే తను అక్కడికి వెళ్ళనని చెప్పి తప్పించుకుంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ట్రేసీ అండ్ ఎమీ ఫుల్గా ఎలాంటి అడ్డు అదుపు లేకుండా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకరోజు రాత్రి ట్రేసీని ఎమీ కిస్ చేస్తుంది. దాంతో వాళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యి సెక్స్లో పాల్గొంటారు. అంతేకాకుండా తమ ఇంటి దగ్గరలో ఉండే ఒక అబ్బాయిని తెచ్చుకొని అతనితో కలిసి శృంగారంలో పాల్గొనటం లాంటివి చేస్తారు. అయితే ట్రేసీ బ్రదర్ ఆమె రూమ్లో అడల్ట్ టైప్ ఉన్న బట్టలు, అసలు ఇవి నీ దగ్గర ఎందుకు ఉన్నాయి, నువ్వు ఏం చేస్తున్నావని అడుగుతాడు. దానికి ట్రేసీ, నా లైఫ్ నా ఇష్టం,
నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకు అని అతనికి చెబుతుంది. ఇక అక్కడి నుంచి ట్రెఫీ అండ్ ఎమీ రకరకాల కొత్త టెక్స్ట్ వాడుతూ ఒకరినొకరు కొట్టుకుంటూ ఒక విధమైన సైకోలాగా మారిపోతూ తమ జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా గమనించిన ట్రెఫీ మదర్ ఇంకొన్ని రోజులు ఎమీ ట్రెఫీ దగ్గర ఉంటే తన కూతురు జీవితం ఖచ్చితంగా నాశనమవుతుందని, ఎలాగైనా సరే తన కూతుర్ని కాపాడుకోవాలని తన భర్తకు ఫోన్ చేసి ఒకసారి తనని ట్రెఫీకి కాల్ చేసి ఆమెని తన దగ్గరికి పిలిపించుకోమని చెబుతుంది. కానీ దానికతను నేను చాలా బిజీగా ఉన్నాను, నా వల్ల కాదు అంటాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ అతనే వచ్చి ట్రెఫీతో మాట్లాడతాడు. అసలు తన జీవితాన్ని తాను ఎందుకిలా నాశనం చేసుకుంటుంది అని అడుగుతాడు. ఇక ఆ తర్వాత ట్రెఫీ అండ్ ఎమీలు చేసే పనులు వాళ్ళ డ్రగ్స్ వాడటం పీక్స్కి వెళ్తాయి. ఒకరోజు ఎమీ ట్రెఫీ వాళ్ళ మదర్ దగ్గరికి వచ్చి తనను అడాప్ట్ చేసుకోమని అడుగుతుంది. ఆంటీ నన్ను అడాప్ట్ చేసుకోండి అని అడుగుతుంది. దాంతో ఇక ఎలాగైనా సరే ఎమీని వదిలించుకోవాలి అని, తన ఇంట్లో నుంచి బయటకు పంపేయాలి అనుకున్న ట్రెఫీ మదర్ ఎమీ కేర్ టేకర్ దగ్గరికి వెళ్తుంది. అయితే అక్కడ ఆమె తన మొహానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటుంది. కానీ ఆమె ముఖం తనకు నచ్చినట్లుగా కాకుండా కొంచెం విచిత్రంగా తయారవుతుంది. దాంతో ఆమె ఆ విషయం గురించి బాధపడుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు ఆశ్చర్యంగా మెల్లగా ట్రెఫీనే మళ్ళీ మంచి అమ్మాయిలా మారిపోతూ ఉంటుంది. ఆమె తన కోసం తన తల్లి పడుతున్న కష్టం బాధ అర్థం చేసుకొని మారిపోతుంది. అలాగే ఎమీని అస్సలు అడాప్ట్ చేసుకోవద్దని ఆమె తల్లికి చెబుతుంది. అయితే అదే సమయంలో అక్కడికు వచ్చి ఆ మాటలు విన్న ఎమీ ట్రెఫీతో గొడవ పడుతుంది. నువ్వేం చేస్తానో చూడు అని ఆమె గురించి స్కూల్లో అందరికీ చెడుగా చెప్పి అందరూ ఆమెను కామెంట్ చేసేలా చేస్తుంది. ఇక ఆ తర్వాత ఎమీ కేర్ టేకర్ ట్రెఫీ వాళ్ళ ఇంటికి వచ్చి ట్రెఫీ వల్లే తన కూతురు ఎమీ చెడిపోయిందని ట్రెఫీ తల్లితో చాలా గొడవ పడుతుంది. ఆమె వల్లే తన కూతురికి మందు, సిగరెట్, డ్రగ్స్ బాగా అలవాటయ్యాయని చెబుతుంది. కానీ అప్పుడు ట్రెఫీ తల్లి మాత్రం, లేదు, ఎమీ వల్లే తన కూతురు మారిపోయింది, జీవితం నాశనం చేసుకుంటోందని, నిజానికి తన కూతురు చాలా మంచిదని చెబుతుంది. ఇక ఆ తర్వాత ఎమీని ఆమె కేర్ టేకర్ తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు ట్రెఫీ ఏడుస్తూ అసలు తన జీవితం ఇలా అవ్వటానికి తన తల్లి కారణమని, ఆమె మొదటి నుంచి తనను పట్టించుకోలేదని, అందుకే తాను ఇలా తయారయ్యానని బాగా ఏడుస్తూ బాధపడుతుంది. అయితే అప్పుడు ట్రెఫీ తల్లి వచ్చి ఆమెను ఓదారుస్తూ దగ్గరకు తీసుకోవటంతో వాళ్ళిద్దరూ కలిసిపోయారు అని చూపిస్తూ సినిమా ఎండ్ అవుతుంది.